ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్కు స్వాగతం సుస్వాగతం నుంచి వివరణ చెప్తూ ఉన్నాను ఈరోజు మరికొన్ని ఈరోజు సెట్లో మరికొన్ని పార్లమెంట్ పదాలు వివరణ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మొదటిది ఓటింగ్ విధానం ఓటింగ్ మెథడ్ ఒకటి ఓట్లు వేసే పద్ధతి ఎట్లా ఉంటుంది మామూలుగా పార్లమెంట్లో ఓటు వేసే పద్ధతి ఎలా ఉంటుంది చాలా సందర్భాల్లో ప్రతిపాదన ద్వారా సభలో ప్రశ్నిస్తే దానికి సభ మూజువాణి ఓటుతో నిర్ణయం తెలుపుతుంది మూజువాణి ఓట్ అంటే వాయిస్ ఓట్ అంటే తమ గొంతెత్తి అర్చడం ద్వారా తెలిపే వాళ్ళ అభిప్రాయం దాంతో నిర్ణయాన్ని తెలుపుతారు అంటే ప్రపోజల్ ఏదైనా పెట్టినట్టయితే సభలో ఏదైనా ప్ర ప్రపోజలు ప్రవేశపెట్టినట్టయితే దాన్ని చాలామంది సభ్యులు మోజువాణి తిరస్కరించవచ్చు దాన్ని యాక్సెప్ట్ చేయవచ్చు దాన్ని తిరస్కరించవచ్చు లేకపోతే అంగీకరించవచ్చు అది మూజువాణి ఓట్ అంటే తమ గుంతెత్తి అర్చడం ద్వారా అర్చ అర్చ అర్చడం ద్వారా అరవడం ద్వారా వాళ్ళ నిర్ణయాన్ని తెలుపుతారు అంటే గతంలో మీకు గుర్తుండే ఉంటుంది మన సమైక్యాంధ్ర బిల్లు కూడా తెలంగాణ వాళ్ళు అంతకుముందు హైదరాబాదులో మన అసెంబ్లీ జరుగుతూ ఉండే సమయంలో సమైక్యాంధ్ర బిల్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకు చెందిన చాలామంది మంత్రులు ఈ ముజువాణి ఓటుతోనే దాన్ని తిరస్కరించారు అందుకనే స్పీకర్ కూడా ఆ బిల్లును చాలా మెజారిటీ ఆఫ్ మెంబర్స్ దాన్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి దాన్ని ఒప్పుకోవడం లేదు అని కూడా తన నిర్ణయాన్ని తెలియజేసినాడు అది మీ గుర్తుండే ఉంటుంది ఒకవేళ ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తే స్వీకర్ ఇల్లుకు మీ అంగీకారం అవునా లేకపోతే కాదా రెండు మెజారిటీ ప్రకటిస్తారు ఏ ఏది మెజారిటీ అయితే ఒకవేళ అవును బిల్లు అవును అంటే బిల్లు పాస్ అయిపోతుంది కాదు అంటే అది తిరస్కరింపబడుతుంది ఈ అభిప్రాయాన్ని మళ్ళా ఛాలెంజ్ చేస్తే స్పీకరు ఆటోమేటిక్ ఓట్ రికార్డు ద్వారా ఓట్లను రికార్డ్ రికార్డు చేస్తారు లేకుంటే ఎస్ నో స్లిప్పులకు స్లిప్పులను సభ్యులకు అందజేసి అభిప్రాయాన్ని సేకరిస్తారు రిటర్న్గా ఏదో ఓట్లు ఆశిస్తారు ఎస్ఆర్ నోనా అని అభిప్రాయాన్ని సేకరించి తన నిర్ణయాన్ని తర్వాత తెలుపుతారు మెజార్టీ సభ్యులు హాజరై ఓటు చేయడం ద్వారా సభలో నిర్ణయాలను తీసుకుంటారు అయితే రాజ్యాంగ సవరణ రాష్ట్రపతి తొలగింపు వంటి వాడికి మాత్రము ప్రత్యేక మెజార్టీ కావాలి మిగతా వాడికి మాత్రము ఆ సభలో ఎంతమంది ఉంటారో దాంట్లో మెజార్టీ సభ్యులు ఒప్పుకోవడము తిరస్కరిస్తే కనుక ఆ ప్రపోజలు అది తిరస్కరింపబడము లేదా అంగీకరింపబడము జరుగుతుంది నెక్స్ట్ బ్యాలెట్ బ్యాలెట్ అంటే ఓటు వేసే ప విధానం అది ఒక దానికంటే ఎక్కువ ఎక్కువ ముఖ్యమైన నోటీసులు ఉన్నప్పుడు బ్యాలెట్ పద్ధతి ద్వారా డ్రా తీసి నిర్ణయిస్తారు అంటే ముఖ్య ప్రపోజల్స్ ఏవైనా ముఖ్యమైన నోటీస్ ఏవైనా ఏవైనా ఉంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే కనుక ఇప్పుడు బ్యాలెట్ పద్ధతి ద్వారా డ్రా తీసి నిర్ణయిస్తారు నెక్స్ట్ ప్రశ్న సమయం క్వశ్చన్ అవర్ ఈ క్వశ్చన్ అవర్ ఎప్పుడు ఉంటుందంటే పార్లమెంటు ఉభయ సభలలో మొట్టమొదటి మొట్టమొదటి గంటను ప్రశ్నలు అడగడానికి కేటాయిస్తారు దానిని ప్రశ్న సమయం క్వశ్చన్ అవర్ అని అంటారు అంటే ఇవి ఏ అంశాల మీద ఉంటాయంటే సందర్భాల్లో గురించి కానీ ఈ ప్రశ్నలు అడగవచ్చు ఈ మూడు విషయాల్లో ఈ ప్రశ్నలు అడగవచ్చు అంటే పార్లమెంటు ఉభయ సభలలో ప్ర సభా ప్రారంభ ప్రారంభానికి ముందు గంట అంటే సభ సభా ప్రారంభము ప్రారంభ ముందు ప్రారం ప్రారంభము కాకముందు మొట్టమొదటి గంటను ఈ క్వశ్చన్ అవర్ ప్రశ్న సమయం అంటారు ఈ ప్రశ్న సమయము ఏ ఏ అంశాల మీద అడగవచ్చు ప్రశ్నలు అంటే పరిపాలన అసమర్థత మీద కానీ పౌరుల సమస్యలు ఏవైనా ఉంటే వాటి మీద కానీ లేదా ప్రభుత్వం జోక్యం ఏదన్నా పుట్టి గొడవలు కానీ ఆందోళన కానీ అలజడలు జరిగినప్పుడు అప్పుడు ప్రభుత్వం జోక్యము అవసరం ప్రభుత్వం జోక్యం కలుగ చేసుకోబోతే ఆ సమస్య తీరదు అటువంటిప్పుడు ఆ సందర్భాల్లో గురించి కానీ ఈ ప్రశ్నలు అడగవచ్చు ఈ ప్రశ్నలు మూడు విధానాలుగా ఉంటాయి అవి ఏమంటే నక్షత్రం గుర్తు ప్రశ్నలు నెంబర్ వన్ స్టార్డ్ క్వశ్చన్స్ అంటే మా ముఖ్యమైన ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే వాటికి మాత్రము స్టార్ గుర్తు పెడతారు స్టార్ గుర్తు పెడితే అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అర్థం అంటే సంబంధిత మంత్రులు అంటే తమ మంత్రులు వేరే వేరే శాఖలకు కేటాయింపబడి ఉంటారు కాబట్టి ఆ క్వశ్చన్ ఏ మంత్రికి సంబంధించిందో ఆ మంత్రి కలగజేసుకొని జోక్యం చేసుకొని మౌఖికమైన జవాబు ఇస్తాడు అంటే నోట్తో జవాబు ఇస్తాడు జవాబుతో సంతృప్తి చెందిన సభ్యులు అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు ఒకవేళ ఆయన ఇచ్చే జవాబుతో అడిగిన సభ్యుడు ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేయలేదనుకో ఒకవేళ సంతృప్తి చెందలేదు చెందలేదు అనుకోండి అప్పుడు దానికి అనుబంధమైన ప్రశ్నలు దానికి సంబంధించిన అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు వీటికి నక్షత్రం గుర్తు అనడానికి కారణం ఏమంటే వాటిని ప్రత్యేకంగా గుర్తించేందుకు వాటి మీద నక్షత్ర ప్రజా ప్రాముఖ్యంగా ప్రశ్నలు వాటికి అనుబంధంగా ఉండే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయనుకుంటే వాటిని నక్షత్రం గుర్తు ప్రశ్నలుగా కేటాయిస్తారు అంటే మామూలుగా ఈ నక్షత్రం గుర్తు ప్రశ్నలు ముఖ్యమైనవి ఏ ముఖ్యమైనవి మామూలుగా ప్రభుత్వానికి ఏది ముఖ్యమంటే ప్రజా పరిపాలనే ప్రజా సంక్షేమమే ముఖ్యం అటువంటి ప్రజా పరిపాలన కానీ ప్రజా సంక్షేమం కానీ ప్రజల బావుకోసము కోసము అడిగే ప్రశ్నలు స్టార్డ్ క్వశ్చన్స్ అని అంటారు అంటే దాని మీద స్టార్ గుర్తుంటుంది కాబట్టి స్టార్డ్ క్వశ్చన్ అంటారు నెక్స్ట్ నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలు అన్స్టార్డ్ క్వశ్చన్స్ అవి ఏమంటే వీటికి లిఖితపూర్వకమైన సమాధానాన్ని సంబంధిత మంత్రి తయారు చేసి సభ్యులకు అందిస్తారు అంటే అడగబడిన ప్రశ్న ఏ మంత్రి ఏ మంత్రికి సంబంధించినదో ఆ మంత్రి దాన్ని రాసి లిఖితపూర్వకంగా రాసి సభ్యులకు ఎవరైతే ప్రశ్న అడిగినారో వాళ్లకు అందిస్తాడు అందువలన అనుబంధ ప్రశ్న అడగడానికి ఎందులో అవకాశం ఉండదు అంటే దాంతోనే ఆయన ఏది సమాధానం రాసినాడు దాంతోనే సంతృప్తి పడాలి కానీ అనుబంధ ప్రశ్నలు అడగడానికి వీలు లేదు అదే స్టార్డ్ క్వశ్చన్స్లో అయితే అనుబంధ ప్రశ్నలు కూడా వేయవచ్చు కానీ ఈ అన్స్టార్డ్ క్వశ్చన్స్లో మాత్రము అనుబంధ ప్రశ్నలు అడగడానికి వీలు లేదు తాను అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్టయితే ఇంగదే అదే ఆఖరు అదే ఫైనల్ సాధారణంగా సవివర గణంకాలతో కోరినవి స్థానికంగా ఆసక్తి ఉన్నవి రోజువారీ పరిపాలనకు సంబంధించని సంబంధించని అటువంటి ప్రశ్నలను నక్షత్రం గుర్తులేని ప్రశ్నలుగా అనుమతిస్తాయి అంటే అన్ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఆ ప్రశ్నలను అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని అంటారు ఈ విధంగా వేరు చేసి గుర్తించడంలో స్పీకర్కే అధికారం ఉంటుంది ఏవి స్టార్డ్ క్వశ్చన్స్ ఏవి అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని స్టార్డ్ క్వశ్చన్స్ ఏవి అన్స్టార్డ్ క్వశ్చన్స్ ఏవి పరిపాలన ప్రజల బాగ్య కోసము సంబంధించిన ప్రశ్నలు ఏవి తర్వాత దానికి సంబంధించని ప్రశ్నలు ఏవి అని ఆయనే విభజించి గుర్తులు పెట్టి అక్కడ సంబంధించిన మంత్రులకు కేటాయిస్తారు నెక్స్ట్ మూడవది వచ్చేసి స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అంటారు మూడవది ఇదే అంటే అత్యవసరమైన ప్రజా ప్రాముఖ్యం ఉన్న విషయంపై మౌఖికంగా అడిగే ప్రశ్నలను స్వల్ప వ్యవధి ప్రశ్నలు అంటారు మౌఖికంగా అడుగుతారు అంటే నోటితోనే జవాబు చెప్పమని అడుగుతారు దీన్నే షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అండి సాధారణంగా ఈ ప్రశ్నలకు పది రోజులు నోటీస్ తప్పకుండా ఉండాలి నేను ఈ ప్రశ్న అడుగుతాను అని పది రోజుల ముందే ఆ సభ్యుడు అక్కడ నోటీసు తప్పకుండా ఇవ్వాలి అత్యవసరమైన విషయంగా స్పీకర్ కానీ చైర్మన్ కానీ సంతృప్తి చెందిన తర్వాత తక్కువ సమయంలో జవాబు ఇచ్చేందుకు సంబంధిత మంత్రి సిద్ధంగా ఉన్నారా లేదా అని స్పీకరు మంత్రిని అడిగి తెలుసుకుంటారు అంటే ఒకవేళ ఆ క్వశ్చన్ చూస్తాడు ఆ క్వశ్చను ఏ రంగానికి సంబంధించింది ఏ మంత్రికి సంబంధించింది అని తెలుసుకొని సంబంధిత మంత్రిని అడుగుతాడు నువ్వు దీనికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా రెడీగా ఉన్నావా లేదా అని అడుగుతాడు రెడీగా ఉన్నాను అంటే దానికి ఇచ్చేందుకు మంచి మంత్రి అంగీకరించినాడనుకోండి అంగీకరిస్తే కనుక మంత్రి సూచించిన రోజును నిర్ణయిస్తారు ఎప్పుడు జవాబిస్తావు దీనికి సంబంధించిన డేటా కానీ దాని ప్రిన క్లాసిఫికేషను అనాలిసిస్ ఇవన్నీ రెడీగా ఉన్నాయా అని అడుగుతాడు లేదు నాకు కొంత టైం కావాలి అని అడుగుతాడు అనుకోండి అప్పుడు ఎంత టైం కావాలి ఏ రోజు నువ్వు జవాబు చెప్తావు అని అడిగిన తర్వాత ఆ రోజును ఆ ఒకవేళ మంత్రి సిద్ధంగా లేకపోతే స్పీకరు ఆ ప్రశ్నను నక్షత్రం గుర్తుగల ప్రశ్నగా మార్చి మౌఖిక జవాబుగా నిర్ణయిస్తారు అంటే నక్షత్రం గుర్తుగా కూడా మార్చే అవకాశము ఉంటుంది అంటే ఆ మంత్రి ఏ డేట్ నిర్ణయిస్తాడో ఆ డేట్ లోపల ఆయనకు సంబంధిత ఆ సభ్యునికి ఆ సమాధానము అందుతుంది తర్వాత ప్రైవేట్ సభ్యులకు ప్రశ్నలు ప్రైవేట్ సభ్యులు ఉంటారు అంటే ఈ ఇప్పుడు ఇండిపెండెంట్ వాళ్ళు కానీ తర్వాత కొంతమంది గెలిచి ఉంటారు అటు సభ్యులకు ప్రశ్నలు కూడా ఉంటాయి ప్రైవేట్ సభ్యులకు కూడా ప్రశ్నలు వేయవచ్చు అంటే మంత్రిని కాకుండా సభ్యుడిని అడగడము బిల్లు తీర్మానము లేదా సభకు సంబంధించిన అంశానికి చెంది ఉండి దానికి సభ్యుడు బాధ్యుడై ఉంటే రెస్పాన్సిబుల్గా ఉంటే గనక ప్రైవేట్ సభ్యులకు ప్రశ్నలు అనుమతిస్తారు ఇటువంటి ప్రశ్నలు చాలా అరుదుగా ఉంటాయి అంటే మామూలుగా మంత్రులకు సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి ప్రైవేట్ సభ్యులకు సంబంధించిన ప్రశ్నలు చాలా మటుకు ఉండవు అట్ల ఏవైనా ఉంటే గనక వాళ్ళ కన్సర్న్ వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలు అయితే అడిగేదానికి అవకాశం ఇస్తారు సాచివి చాలా రేర్గా వస్తాయి అంతే చాలా మటుకు ఉండవు నెక్స్ట్ ఇంకొకటి అర్ధగంట చర్చ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అంటారు దీన్ని ఈ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే అంతకుముందు లేవనెత్తిన విషయాన్నించి ఉద్భవించే కొన్ని ప్రశ్నలపై జరిగే చిన్న చర్చను అర్ధగంట చర్చ అని అంటారు అంటే అంతకుముందు ఎన్నో ప్రపోజల్స్ పెట్టింటారు ఎంతో మంది ప్రతిపక్ష సభ్యులు ఉంటారు అధికార పక్ష సభ్యులు అక్కడే కూర్చుంటారు ఈ ప్రతిపక్ష సభ్యులు ఈ అధికార పక్ష పక్ష సభ్యుల మంత్రులను ఏవో కొన్ని ప్రపోజల్స్ పెడతారు కొన్ని నోటీసులు ఇస్తారు దీనికి సమాధానం చెప్పాలి అని ఆ ప్రశ్నలపై చిన్న చర్చ జరుగుతుంది ఓహో ఈ ప్రశ్న పైన ఈ మంత్రి సమాధానం ఇవ్వాలి సాధారణంగా లోక్సభలో వారంలో మూడు రోజుల్లో చివరి అరగంట పాటు జరుగుతుంది అంటే సభా సమయం ముగిసిపోయే అర్ధ గంట ముందు ఇది జరుగుతుంది రాజ్యసభలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఐదున్నర వరకు ఇది జరుగుతుంది ఈ రాజ్యసభలో హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అయితే లోక్సభలో మాత్రము వారంలోని మూడు రోజుల్లో మాత్రమే రోజు ఉండదు వారంలో మూడు రోజులు మాత్రమే చివరి అరగంట పాటు సభా సమయం ముగి ముగియక అర్ధగంట ముందు ఇది జరుగుతుంది పార్లమెంటు సమావేశమైన మొదటి రోజు అర్ధగంట చర్చ ఉండదు అంటే పార్లమెంట్ సమావేశం ఎందుకంటే రాష్ట్రపతి ప్రసంగము సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగము అవన్నీ ఉంటాయి కాబట్టి అర్ధగంట చర్చ అనేది పార్లమెంట్ సమావేశాన్ని మొదటి రోజు ఉండదు తర్వాత ఎప్పుడంటే మళ్ళీ బడ్జెట్ సమావేశంలో కూడా ఈ చర్చ ఉండదు ఎందుకంటే బడ్జెట్ ఎందుకంటే చాలా సేపు తీసుకుంటుంది కాబట్టి ఆ బడ్జెట్ ప్రపోజల్స్ ఆ మంత్రుల ముందు పెట్టాలి కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అప్పుడు కూడా అర్ధగంట చర్చ ఉండదు ఒక సమస్యపై చర్చ లేవనెత్తాలని అనుకున్న సభ్యుడు మూడు రోజుల ముందుగా సెక్రటరీ జనరల్కు లిఖితపూర్వకంగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఈ ప్రశ్నపైన నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి సంబంధిత మంత్రిని నేను ఈ ప్రశ్న వేస్తున్నాను అని మూడు రోజుల ముందే ఒక సభ్యుడు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికి సెక్రటరీ జనరల్కు నోటీస్ ఇవ్వాలి లిఖితపూర్వకంగా రిటర్న్ ఫామ్లో ఇవ్వాలి ఆ అంశానికి ప్రజా ప్రాముఖ్యత కలిగి ఉండాలి అది ముఖ్యం ఇక్కడ ప్రజా ప్రాముఖ్యత కలిగి ఉండాలి అంటే ప్రజలకు సంబంధ ప్రజల సంక్షేమానికి ప్రజల బావకు సంబంధించిన ప్రశ్న అయితేనే అది స్పీక్ సెక్రటరీ జనరల్ యాక్సెప్ట్ చేస్తారు ఎవరు ఆ మినిస్టర్ని అడిగి సమాధానము తెలుసుకునే ప్రయత్నము చేస్తాడు కాబట్టి మూడు రోజులు ముందుగానే సెక్రటరీ జనరల్కు ఆ నోటీసు ఇవ్వాలి నెక్స్ట్ శూన్య సమయం శూన్య సమయం జీరో అవర్ అంటారు ఈ జీరో అవర్కు అనుమతి ముందస్తు నోటీసు ఉండదు ఎప్పుడు జీరో అవర్ అనేది ముందుకు నోటీసు ఉండదు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ఈ పద్ధతి అమలవుతూ వస్తోంది ఇది మధ్యాహ్నము పన్నెండు గంటలకు మొదలవుతుంది అంటే అంటే ఎప్పుడంటే ప్రశ్న సమయం తర్వాత చెప్పిన ప్రశ్న సమయం ఎప్పుడూ మీకు గుర్తుండే ఉంటుంది సభా సమయం ప్రారంభమైన ఒక గంట సేపు దాన్ని క్వశ్చన్ అవర్ అంటారు ఇంతకుముందు చెప్పిన నేను ఆ ప్రశ్న సమయం తర్వాత ఇతర సభా కార్యక్రమాలకు ముందు ఉన్న కొద్ది కాలాన్ని శూన్య సమయం అంటారు అంటే సభ ప్రారంభమైన తర్వాత మొదటి గంట క్వశ్చన్ అవర్ అంటారు ఆ గంట తర్వాత ఆ క్వశ్చన్ అవర్ తర్వాత సభ ప్రారంభమయ్యే సమయం సమయానికి ముందు ఉండే సమయాన్ని శూన్య సమయము లేక జీరో అవర్ అని అంటారు అంటే సభా కార్యక్రమాల నిబంధనల ప్రకారము శూన్య సమయం అనేది పార్లమెంట్ రూల్స్ ప్రొసీజర్స్తో లేకపోయినా కూడా సభాధ్యక్షుడు విచక్షణ మేరకు ఇది పాటిస్తారు అంటే మామూలుగా ప్రపోజల్స్ లేవు అయినా కూడా ఆ సభాధ్యక్షుడు కావాలనుకుంటే దాన్ని ప్రవేశపెట్టవచ్చు ఈ సమయంలో సాధారణ నిబంధనలు పాటించకుండా ఏ అంశం మీదైనా వివరణ కోరవచ్చు అక్కడ ప్రజాక్షేమం కానీ తదితర మంత్రుల గురించి కానీ మంత్రుల అసమర్థత పరిపాలన గురించి కానీ ప్రభుత్వ అసమర్థ కాబట్టి ఏ అంశాన్ని ఏ అంశంలో మీదైనా కూడా వివరణ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కోరవచ్చు జీరో అవర్ భారత పార్లమెంటు సొంతంగా రూపొందించుకున్న పద్ధతి రాజ్యాంగంలో ఈ పద్ధతి లేదు ఈ జీరో అవర్ అనేది లేదు వీ నెక్స్ట్ ప్రతిపాదనలు మోషన్స్ అంటారు ఎంఓ టిఐఓ ఎన్ఎస్ మోషన్స్ అంటారు ఈ మోషన్స్ అంటే ఏంటి ఏంటివి ప్రతిపాదనలు అంటే ఏంటి ప్రపోజల్స్ అని కూడా అంటారు సభా అభిప్రాయం కోసం సభా దృష్టికి ఒక విషయాన్ని తీసుకురావడమే ప్రతిపాదన అంటే ఒక ప్రపోజల్ పెడతారు అది దేనికోసం పెడతారంటే సభా అభిప్రాయం కోసము సభా దృష్టికి ఒక విషయాన్ని తీసుకురావడమే ఎక్కడైనా ఏదన్నా ఒక కొత్త విషయం జరిగిందనుకోండి సభ్యులందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రపోజలు సభ ముందు పెడతారు అందరూ తెలుసుకోవాలి విషయాలని దానికి సభ అభిప్రాయాన్ని కోరుతారు దీనికి దీనిపైన మీ అభిప్రాయం ఏమి మీరు దీనికి యాక్సెప్ట్ చేస్తున్నారా రిజెక్ట్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా ఇస్తారా అని అభిప్రాయాన్ని కోరుతారు ఆ కన్సర్న్ మినిస్టర్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటారు అదే దీని ముఖ్య ఉద్దేశం సభ్య సభ అభిప్రాయాన్ని కోరడమే దీని ముఖ్య ఉద్దేశం నలుగురికి తెలియాలి అని ఇవి పార్లమెంట్ విధానాలకు పునాది ఇది పూర్తి ఫౌండేషన్ స్టోన్ వంటిది ఈ ప్రతిపాదన ఏంటి ఈ పార్లమెంట్ విధానాలకు ఫౌండేషన్ స్టోన్ ఎంత ముఖ్యమో ఇది కూడా ఈ మోషన్స్ ఈ ప్రపోజల్స్ అనేటివి అంత ముఖ్యం ప్రతిపాదన మీద చర్చ నాలుగు దశలుగా సాగుతుంది నాలుగు స్టేజెస్ ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఈ ఈ ప్రపోజల్స్ ఈ ప్రపోజల్స్ ప్రవేశపెట్టే ముందు ఆ నాలుగు దశలు అంటే ఫస్ట్ ప్ర ప్రతిపాదన ప్రవేశపెట్టడం ప్రపోజలు దాన్ని ప్రవేశపెట్టడము తర్వాత స్పీకర్ ఆమోదము తర్వాత చర్చ తర్వాత ఓటింగ్ లేదా సభ నిర్ణయం తను ఒప్పుకుంటారా లేదా అనేది సభ నిర్ణయం భారతదేశంలో ఈ ప్రతిపాదనలు మూడు రకాలు అంటే అవి ఈ ప్రతిపాది ప్రపోజల్స్ మన ఇండియాలో మూడు రకాలు ఉంటాయి అవి ఏమంటే నిర్దిష్ట ప్రతిపాదన ప్రతిపాదనలు సబ్సిడరీ మోషన్స్ అని అంటారు ఈ సహాయ ప్రతిపాదనలు అంటే మూడవది సహాయ ప్రతిపాదన మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి అనుషంగిక ప్రతిపాదనలు అంటే యాన్సిలరీ మోషన్స్ అధిక్రమణ ప్రతిపాదనలు సూపర్ సీడింగ్ మోషన్స్ సవరణలు అమెండ్మెంట్స్ ఈ మూడు రకాలు ఇప్పుడు మొదటిది నిర్దిష్ట ప్రతిపాదన నేను చెప్పిన ఇంతకుముందు భారతదేశంలో ఈ ప్రతిపాదనలు మూడు రకాలుగా ఉంటాయని చెప్పినాను మొదటిది నిర్దిష్ట ప్రతిపాదన అంటే సబ్స్టాంటివ్ మోషన్స్ అది అంటే ఏమి అంటే ఇది నిర్దిష్టమైన స్వచ్ఛంద ప్రతిపాదన అంటే స్వ నిర్దిష్టమైన ఖచ్చితంగా జరగాల్సిందే అనేది ఆ ప్రపోజల్ ఇది నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా రచించిన ప్రతిపాదన నిర్ణయానికి వదిలివేస్తారు ఆ ప్రపోజల్ కోసం అందువల్ల వేరే ప్రతిపాదనతో సంబంధము కలిగి ఉండదు ఇది ఉదాహరణకు అవిశ్వాస తీర్మానం కానీ వాయిదా తీర్మానము ఇలాంటివి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్రత్యామ్నాయ ప్రతిపాదన ప్రత్యామ్నాయ ప్రతిపాదన సబ్స్టిట్యూట్ మోషన్స్ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ప్రతిపాదన అంటే ఒక దాని బదులుగా ఇంకొకటి మార్పులు చేర్పులు చేసి ప్రవేశపెట్టినట్టయితే అది ప్రత్యామ్నాయ ప్రతిపాదన అంటారు అంటే మార్పు చెందిన విధానాలకు పరిస్థితులకు సంబంధించి అసలు ప్రతిపాదన స్థానంలో చేసేదే ప్రత్యామ్నాయ ప్రతిపాదన చర్చలు అసలు ప్రతిపాదన ప్రత్యామ్నాయ ప్రతిపాదనపై జరిగిన ఓటింగ్ మాత్రము ప్రత్యామ్నాయ ప్రతిపాదనపైనే జరుగుతుంది ఇది ఆమోదం పొందితే అసలు ప్రతిపాదన పరిగణిస్తారు ఒకవేళ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలో ఏదైనా మార్పులు చర్పులు జరిగినాయనుకోండి అప్పుడు ఈ అసలు వదిలేసి ప్రత్యామ్నాయ ప్రతిపాదనని అందరూ అంగీకరిస్తారు అంటే ఎందుకంటే మార్పు మార్పులు నెక్స్ట్ సహాయక ప్రతిపాదన సహాయక ప్రతిపాదన అంటే ఇంతకుముందు చెప్పినాకు సబ్సిడరీ మోషన్స్ అంటారు ఇది అంటే ఏమంటే ఇదివరకు ప్రవేశపెట్టిన ప్రతిపాదన స్థితిగతుల్ని విచారించడానికి దీనిని ఉపయోగిస్తారు అంటే ఇంతకుముందు పెట్టిన ప్రపోజల్స్ అవన్నీ ఏం ప్రపోజల్స్ పెట్టినారు అది ఎంత మాత్రం ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ మంత్రికి సంబంధించింది అవన్నీ కూడా విచారిస్తారు వ్యాఖ్యలు కోరుతారు అంటే సంబంధించిన మంత్రి గురించి ఇదని ఈ ప్రశ్నలకు జవాబు కోసం ఇవన్నీ వ్యాఖ్యలు ఏమైనా చెప్తారా అని కూడా వాళ్ళను అడుగుతారు చర్చ రెండింటి మీద సాగుతుంది కానీ ఓటింగ్ సహాయక ప్రతిపాదన మీద మాత్రమే జరుగుతుంది ఎందుకంటే సహాయక ప్రతిపాదన ఎందుకంటే అట్లా మార్పులు చేర్పులు ఉంటారు ఒరిజినల్ ప ప్రపోజల్కు తర్వాత మళ్ళా ఈ ఆల్టర్నేటివ్ ప్రపోజల్కు కొంత తేడా ఉంటుంది కాబట్టి ఆల్టర్నేటివ్ ప్రపోజలే మళ్ళీ ఒప్పుకోవడము జరుగుతుంది నెక్స్ట్ ఆనుషంగిక ప్రతిపాదన చెప్పిన యాన్సిలరీ మోషన్స్ అని యాన్సిలరీ మోషన్స్ అంటారు దీనిని రకరకాల సభా వ్యవహారాల కొనసాగింపుకు ఉపయోగిస్తారు ఉదాహరణము బిల్లును నిర్ధారిత కమిటీ లేదా సంయుక్త కమిటీ పరిశీలన కోసం పంపడం ఆ బిల్లును వచ్చేసి ఏదైనా బిల్లు పాస్ కావడానికి ఉంటే కనుక పాస్ కార్డు ప్రవేశపెట్టినట్టయితే నిర్ధారణ కమిటీకి నిర్ధారిత కమిటీకి కానీ సంయుక్త కమిటీ పరిశీలన కోసము పంపడం కోసము ఈ ఈ అనుషంగిక ప్రతిపాదన ఆన్సెలరీ ప్రపోజల్ చేస్తారు నెక్స్ట్ అధిక్రమణ అధిక్రమణ ప్రతిపాదన అంటే సూపర్ సీడింగ్ మోషన్స్ అధిక్రమణ ప్రతిపాదన ఇదంటే ఏమంటే దీన్ని ఇది ఒక విషయాన్ని అక్కడితో వదిలేయడానికి ఉపయోగించే ప్రతిపాదన ఆ విషయం ఇంకా అక్కడితో దానికి ఆ ప్రపోజల్ యొక్క ఉపయోగం కంప్లీట్ అయిపోతుంది దాన్ని అధిక్రమణ ప్రతిపాదన ఆ విషయంతో అక్కడ దాన్ని వదిలేస్తారు ఇంకా ఎందుకంటే దానికి సమాధానం దొరికింది కాబట్టి వదిలేస్తారు నెక్స్ట్ సవరణ సవరణ అంటే అమెండ్మెంట్స్ సవరణలు అసలు ప్రతిపాదనలో కొన్ని మార్పులు చేర్పులు సూచించేదిగా పేర్ పేర్కొనవచ్చు ఇంతకుముందు చెప్పిన ప్రపోజల్స్లో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే కనుక సహాయక ప్రతిపాదన అనవచ్చు అని అదే సవరణలు చర్చ జరిగే సమయంలో దీనిని ప్రవేశపెడతారు దీనిని ఆమోదిస్తే అసలు ప్రతిపాదన సవరించినట్లు పరిగణిస్తారు అంటే అసలు ప్రతిపాదన ఏదైతే ఉంటుందో దానిలో ఎవరు మార్పులు చేర్పులు అవసరం అవసరమైనట్టయితే దాన్ని మార్పులు చేసి దాన్ని మళ్ళా ప్రవేశపెడతారు అంటే సహాయక ప్రతిపాదన ఆ సవరణలు జరిగిన తర్వాత ఏదైతే మార్పులు చేర్పులు జరిగిన ప్రపోజల్ ఉంటుందో దాన్ని అందరూ ఒప్పుకుంటారు దాన్ని ఒరిజినల్గా పరిగణిస్తారు నెక్స్ట్ నియమాలు మొదటిది రూల్ వన్ నైంటీ త్రీ వన్ నైన్ త్రీ ఈ వన్ నైంటీ త్రీ రూల్ ఏం చెప్తుందంటే ఏ సభ్యుడైనా అత్యవసర ప్రజాప్రాముఖ్యత గల అంశంపై చర్చను లేవనెత్తాలనుకుంటే సెక్రటరీ జనరల్కు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి నేను ఈ ఏదైనా ఒక సభ్యుడు కానీ ఒక మంత్రి కానీ ఈ ప్రజా సంక్షేమం కోసం ప్రజల బాగ్ కోసం ప్రజల ఉపయోగం కోసము ఏదైనా ఒక ప్రపోజల్ పెట్ పెట్టే అవకాశం ఉంటే గనక అది ముందే రిటర్న్గా సెక్రటరీ జనరల్కు లిఖిత పూర్వక ఇంత ముందు చెప్పిన రిటర్న్గా లిఖిత పూర్వక నోటీసు ముందుగానే ఇవ్వాలి ఇందులో చర్చించాల్సిన అంశాన్ని స్పష్టంగా క్లుప్తంగా పేర్కొనాలి నేను ఈ ఈ ప్రశ్నను అడదలుచుకున్నాను ఈ సంబంధిత మంత్రిని ఈ ప్రపోజల్ చర్చించేందుకు గల కారణాలు కూడా తెలపాలి ఎందుకు ఆ ప్రశ్నను అడగాలి అది ఎవరి ఎవరి బాక్ కోసము ఎవరికి బాగు చేస్తుంది ఎవరి ఆ ప్రశ్న అడుగుతున్నాం అని కూడా దాంట్లో క్లియర్గా తెలపాలి నెక్స్ట్ వచ్చేసి ఈ నే ఈ నోటీస్కి మద్దతు ఇస్తూ కనీసం ఇద్దరు సభ్యుల సంతకాలు కూడా ఉండాలి ఏ సభ్యులైతే అడుగుతున్నాడో ఆ సభ్యుల ఆ సభ్యుడే సంతకమే కాకుండా దాన్ని దాన్ని దానికి మద్దతు ఇస్తూ దానికి సపోర్ట్ చేస్తూ మిగతా ఇద్దరు మంత్రుల సపోర్టింగ్ సిగ్నేచర్స్ కూడా దాని మీద ఉండాలి అప్పుడే ఆ ప్రపోజలను ఆ సెక్రటరీ జనరల్ స్వీకరించి చర్చకు అనుమతించి దానికి సంబంధిత మంత్రికి అడిగితే ఆ ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది నెక్స్ట్ రేపు మరికొన్ని పార్లమెంటు పదాల గురించి తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ గుడ్ బై జై హింద్